స్వరాష్ట్రంలో ప్రజలకు పాలన మరింత చేరువైంది కొత్త జిల్లాలు మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగింది ప్రతి నెలా పంచాయతీల అకౌంట్లో డబ్బులు జమ కావడంతో గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టమయ్యాయి కొత్త కలెక్టరేట్లు కమిషనరేట్ కార్యాలయాలతో ప్రజలకు సుపరిపాలన అందుతోంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చిన పాలనాపరమైన మార్పులపై మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే సుపరిపాలన మొదలైందని చెప్పుకోవచ్చు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన దినోత్సవం పరిపాలన తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్నాయి మొట్టమొదటి ఫలితాన్ని పొందినటువంటి జిల్లాలలో ఖమ్మం జిల్లా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుపరిపాలనలో భాగంగా ఖమ్మం జిల్లాని రెండు జిల్లాలుగా విభజించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏదైతే ఐదు దశాబ్దాల పైగా జిల్లా డిమాండ్ అయితే భద్రాచలం ప్రజలు కావచ్చు కొత్తగూడెం జిల్లా ప్రజలు చేస్తున్నారో ఇప్పుడు దాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు చేశారు దాంతో ఖమ్మం జిల్లా రెండు జిల్లాలుగా ఏర్పాటయ్యి ఇద్దరు కలెక్టర్లు ఇద్దరు ఎస్పీలు ఉండేటువంటి పరిస్థితితో సుపరిపాలనకు మొట్టమొదటి బీజం జిల్లాల ఏర్పాటుతో జరిగింది జిల్లాలో ఏర్పాటు చేసిన తర్వాత కొత్త మండలాలను క్రియేట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు కొత్త మండలాలు ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లాలో ఒక మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు ఆయా మండలాలలో ఇప్పటికే పరిపాలన కోసం అవసరమైనటువంటి పోలీస్ స్టేషన్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంపీడీఓ ఆఫీసులు మండల స్పర్శత ఆఫీసులతో పాటు మిగిలిన మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి అక్కడ కొత్త భవనాలను నిర్మించి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు దీన్ని ఈ నేపథ్యంలోనే మండలాల సంఖ్య కొత్తగొండ జిల్లాలో ఇరవై మూడుకి పెరిగినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం గతంలో కేవలం పద్దెనిమిది మండలాలు మాత్రమే భద్రాద్రి గోదాగం జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇరవై మూడు మండలాలకు పెరిగింది అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది దీంతో రెండు జిల్లాల్లో కూడా కొత్త కలెక్టరేట్లను నిర్మించారు భద్రాద్రి భద్రాద్రికోతం జిల్లా కొత్త జిల్లా అయినప్పటికీ కూడా అక్కడ కొత్త కలెక్టరేట్ నిర్మించారు అక్కడ ఎస్పీ కార్యాలయానికి భూమి పూజ చేసి త్వరలోనే అక్కడ ఎస్పీ కార్యాలయం కూడా నిర్మించబోతున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఖమ్మం కమిషనరేట్ కార్యాలయం ఇది రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి అనేక కమిషనరేట్లను చూసుకున్నప్పుడు ఖమ్మం కమిషనరేట్ కార్యాలయం దాదాపు ఇరవై ఇరవై ఐదు ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు కమిషనరేట్ ప్రకటించడంతో పాటు సొంత భవన్ సొంత భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు ఖమ్మం కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ తో పాటు ఇతర పరిపాలనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఇక్కడి నుంచి కొనసాగుతుంది జిల్లాలో ఉన్నటువంటి పోలీసింగ్ను కూడా మొత్తం కంట్రోల్ చేసే విధంగా ఒక పరిపాలనా కేంద్రంగా ఇప్పుడు ఖమ్మం కమిషనరేటు విరాజిల్లుతుంది ఖమ్మంలో చూసినప్పుడు అనేకమైనటువంటి కొత్త భవనాలు వచ్చాయి కొత్త బస్టాండ్ కావచ్చు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కావచ్చు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే పరిపాలనను గ్రామాల్లోకి తీసుకెళ్లాలనేటువంటిది గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి పరిపాలన నిర్ణయం ఏదైతే ఉందంటే తండాలను గ్రామ పంచాయతీగా చేసినట్లయితే ఎక్కువ పరిపాలన అందుతుందనేటువంటి లక్ష్యంతో చేశారు ఆ రకంగా చూసినప్పుడు భద్రాద్రి కొత్త జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం రెండు వందల ఐదు గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండేవి ఆ తర్వాత ఏకంగా సగం కంటే ఎక్కువ రెండు వందల ఆరు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు దీంతో అక్కడ సుపరిపాలన అనేది పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది గతంలో ఉన్నటువంటి రెండు వందల ఐదుకు తోడు రెండు వందల డెబ్బై ఆరు ఏర్పాటు చేసి నాలుగు వందల ఎనభై ఒకటి పైగా అక్కడ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు ప్రతి నెల కూడా ఈ గ్రామ పంచాయతీలకు తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలను భద్రాద్రికోత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల అకౌంట్లో జమ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అట్లాగే ఖమ్మం జిల్లాలో వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో కేవలం నాలుగు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలు మాత్రమే గతంలో ఉండేవి తండాలు కావచ్చు ఆమ్లెట్ విలేజ్గా ఉన్నటువంటి అనేక గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చినటువంటి నేపథ్యంలో కొత్తగా నూట అరవై ఏడు గ్రామ పంచాయతీలను క్రియేట్ చేశారు దీంతో మొత్తం ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలుగా ఖమ్మం జిల్లా ప్రస్తుతం విరాజిల్లుతుంది ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు పల్లె పల్లె ప్రకృతి మనం క్రీడా ప్రాంగణం లాంటి మౌలికమైన వసతులు తీసుకొచ్చి ఆర్థికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు పదకొండు లక్ష పదకొండు కోట్ల రూపాయలను ప్రతి నెల వారి అకౌంట్లో జమా చేస్తున్నటువంటి ఉంది గ్రామాల్లోకి అధికారాలను వికేంద్రీకరణ చేయడంతో పాటు ప్రతి నెల కూడా వారి అకౌంట్లో డబ్బులేయడంతో ప్రతి గ్రామంలో కూడా మంచినీటి వసతి కోసం ట్యాంకరు అట్లాగే నర్సరీ ఏర్పాటు చేశారు అట్లాగే గ్రామ పంచాయతీలలో అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు మిగతా ఆశాలు ఏ నేతృత్వంలో ఆసుపత్రులకు సంబంధించినటువంటి సేవలను కూడా గ్రామస్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినటువంటి అనేక పాలనా సంస్కరణలు ఇవాళ ప్రజలకు దగ్గరగా చేరువవుతున్నాయి అవుతున్నాయి ఎక్కడికక్కడికి ఎంఆర్ఓ కార్యాలయాల్లోనే సబ్ రిజిస్టార్ ఆఫీసులోను ఎమ్ఆర్ఓ సబ్ రిజిస్టార్ ఆఫీస్గా సబ్ రిజిస్టార్గా వ్యవహరించడంతో భూముల భూముల క్రయ విక్రయాలు కూడా ఒకే రోజు జరిగిపోవడం వెంటనే ధరణి పోర్టల్ ద్వారా మ్యూటేషన్ కూడా ఒకే రోజు జరగడం కూడా పాలనలో సరికొత్త విప్లవంగా చెప్పుకోవచ్చు గ్రామాలకు పరిపాలన చేయడం గ్రామాలు ఆర్థికంగా పుష్టిగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన దినోత్సవం కొనసాగుతుందని చెప్పుకో ఆ ఆ భాగంలో ఖమ్మం జిల్లా కూడా అగ్రభాగాన ఉంది ఖమ్మం రెండు జిల్లాలకి ఏర్పాటు కావడంతో పాటు రెండు చోట్ల రెండు కొత్త మెడికల్ కాలేజీలు రెండు కమిషనరేట్లు అట్లాగే అక్కడ ఎస్పీ కార్యాలయంతో పాటు నర్సింగ్ కాలేజీలు మౌలిక వసతులతో సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కొత్త బిల్డింగ్లు ఈ రెండు జిల్లాల్లో రావడంతో ప్రజలు పరిపాల సుపరిపాలనను అనుభవిస్తున్నారు ఆ ఫలాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది విడత నారాస్ కలిసి టీ న్యూస్ ఖమ్మం జిల్లా నుంచి